पवित्र वचन में से पढ़ेंगे मत्ती रचित सुसमाचार उसका 28 अध्याय। देवनी परिशुद्ध में वाक्य चुनाव मत्ती सुवार्त 28 अध्याय। द गॉस्पेल अकॉर्डिंग टू मैथ्यू चैप्टर 28 और उसका 5 और 6 वचन। मत्ती सुवार्त 28 अध्याय 5 6 वचन। ये दोनों वचन को हम लोग मिलकर पढ़ेंगे। ये रेंडु वचनालु अंदर कलिसि चदुकुंदामु। And the angel answered and said to the woman, Do not be afraid, for I know that you are looking for Jesus who has been crucified. He is not here, for he has risen, just as he said. Come see the place where he was lying. जो हमने वचन भाग पढ़ा है, प्रभु यीशु मसीह के पुनरुत्थान के विषय में सबसे पहली बार गवाही दी जा रही है। మన చదువుకున్న ఈ లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై లేచిన తర్వాత మొట్టమొదటిగా సాక్ష్యం ఏమటువంటి సందర్భం ఇది। यहां पर एक स्वर्गदूत वहां पर कुछ स्त्रियों को प्रभु यीशु मसीह के जी उठने के बारे में वो संदेश दे रहा है। ఇక్కడ దేవుని యొక్క దూత మరి స్త్రీలను చూసి ఆయన లేచిన్నాడు అనేసి సందేశం ఇస్తా ఉన్నాడు। जब वो स्वर्गदूत के उस तेजोमय स्वरूप को देखकर ये स्त्रियां डर गई थी। మరియు యొక్క దేవుని దూత యొక్క స్వరూపమును తేజమంటుడి దూత యొక్క స్వరూపం చూసి వారు భయపడిపోయినారు। తా 5 వచన మే జెసే హమ్నే పడా కహతా హై కి మత్ డరో। అప్పుడు ఆ దూత వారిని చూసి అంటున్నారు అంటే మీరు భయపడకూడదు అంటున్నాడు। ఆర్ కహతా హై కి మే జాన్తా హూ కి తుమ్ ఈషు కో జో క్రూస్ పర్ చడాయా గయా థా ఉస్కో తుమ్ ఢూండ్ రహే హో। నాకు తెలుసు మీరు సిలువ వేయబడినటువంటి యేసు ప్రభువును మీరు వెతుకుతున్నారు। ఇస్కా మత్లబ్ యే స్త్రీయా ఉస్ దిన్ ప్రభు యీషు మసీహ్ एक दफनाए गए प्रभु यीशु मसीह को ढूंढने के लिए वहां पर आई थी। ఈ స్త్రీలు మరి పాతబడినటువంటి యేసు ప్రభువును చూసేదానికి వెతుకడానికి వెళ్ళారు। उनको लगा प्रभु यीशु मसीह क्रूस पर बलिदान हो गए, बस कहानी खत्म, यहीं पर अभी अंत हो जाता है। ఫిలేమన్ కుండరంటే యేసు ప్రభువు ఆయన మరి చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, ఈయన యొక్క కథ ఇంతటితోనే ముగించబడింది అని అనుకున్నారు। प्रभु यीशु मसीह अपने कहे गए वचन के अनुसार हमारे पापों के प्रायश्चित के लिए क्रूस पर बलिदान होगा। యేసు ప్రభువు మరి ఆయన గురించి రాయబడినట్లుగా మన పాపముల కొరకు ఆయన బలియాగమైనాడు। వో క్రూస్ పర్ బలిదాన్ హోనే కే బాద్ మర్నే కే బాద్ వో దఫనాయ జాయేగా। ఆయన సిల్వలో మరి చనిపోయిన తర్వాత ఆయన పాతిపెట్టబడతాడు। లేకిన్ ఉస్కే బాద్ క్యా హోగా యే ఇస్ బాత్ కో నీ సమజ్ పా రహే హై। అయితే తర్వాత ఏం జరుగుతుందో ఆ విషయాన్ని వారు ఎరగలేని వారుగా ఉన్నారు। అగర్ వో పునరుత్థాన్ కే విషయ మే ఉస్ సచ్చాయి కో అచ్చీ తరహ సే సమజ్తే తో ప్రభు యీషు మసీహ్ కో ఉస్ దిన్ ఢూండ్నే కే లియే నహీ ఆతే క్యోంకి వో భలి భాంతి జాన్తే కి ప్రభు యీషు మసీహ్ స్వయం ఉన్కే పాస్ ఆతా। ఒకవేళ పునరుత్థానం గురించినటువంటి సరైన వాస్తవం వాళ్ళు ఎరిగి ఉంటే వారు యేసు ప్రభువుని సమాధి దగ్గర వెతికే వాళ్ళు కారు, వారు అనుకునే వాళ్ళు ఆయననే మా దగ్గరకు వస్తాడని। ఇసిలియే 6 వచన మే కహతా హై కి వో యహాన్ పర్ నహీ హై క్యోంకి జైసా ఉస్నే కహా థా వో జీ ఉఠా హై। కనుక ఇక్కడ ఏమన్నా ఏమంటుందంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని చెప్తున్నాడు। ఇస్కా మత్లబ్ ప్రభు యీషు మసీహ్ అప్నే పునరుత్థాన్ కే విషయ మే ఆల్రెడీ బతా చుకే థే। అంటే యేసు ప్రభువు ఇంతకు ముందే ఆయన పునరుత్థానుడు అవుతారన్న విషయాన్ని వారికి చెప్పాడు। ప్రభు యీషు మసీహ్ కా జీ ఉఠనా ఉస్కే క్రూస్ పర్ బలిదాన్ హోనే సే బహుత్ హీ క్లోజ్లీ రిలేటెడ్ హై వో। యేసు ప్రభువు తిరిగి లేవడము ఆయన యొక్క బలియాగము రెండు కూడా ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి। లేకిన్ ఇస్ బాత్ కో యే సమజ్ హీ నహీ పా రహే। అయితే ఈ విషయాన్ని వీరు అర్థం చేసుకోలేదు। జబ్ జబ్ प्रभु यीशु मसीह अपने क्रूस पे बलिदान होने के विषय में बात करते, तब तब अपने पुनरुत्थान के विषय में के बारे में भी बोलते वो। యేసు ప్రభువు ఎప్పుడైనా మాట్లాడినా ఆయన మరణము గురించి మాట్లాడినప్పుడు పునరుత్థానం గురించి కూడా ఆయన వెంటనే మాట్లాడుతూ వచ్చాడు। ఉదాహరణ के लिए యోహాన రచిత సుసమాచార, ఉదాహరణకు యోహాన్ సువార్త और उसका सॉरी क्षमा कीजिए మత్తయి రచిత సుసమాచార उसका 16వ అధ్యాయ। క్షమించండి మత్తయి సువార్త 16వ అధ్యాయము और उसका 21 वचन। यहाँ पर सबसे पहली बार प्रभु यीशु मसीह अपने शिष्यों को अपने बलिदान के बारे में बता, अपने मृत्यु के बारे में बता रहे हैं। 21వ వచనంలో యేసు ప్రభువు ఆయన శిష్యులకు ఆయన యొక్క బలియాగం గురించి వారికి చెప్తా ఉన్నాడు। పడియ मार डाला जाऊं और क्या हूं, तीसरे दिन जी उठूं मैं। మరి ఇక్కడ మరి అప్పటి నుండి తాను యెరూషలేములోకి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినంలో లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఉస్కా మృత్యు ఆర్ ఉస్కా బలిదాన్ యే బహుత్ హీ మత్లబ్ జహాన్ పర్ ఉస్కే మృత్యు కి బాత్ కీ జాతీ హై వహాన్ పర్ ఉస్కీ ఉస్కే బలిదాన్ కి భీ బాత్ కీ జా రహీ హై। ఎక్కడైతే ఆయన యొక్క మరణం గురించి చెప్తున్నారో ఆయన యొక్క బలియాగం గురించి కూడా అక్కడ చెప్తూ వచ్చాడు। ప్రభు యీషు మసీహ్ కభీ భీ అప్నే మృత్యు కే బారే మే పునరుత్థాన్ కే బారే మే బతా బగర్ కభీ భీ పూరా నహీ కియే వో।
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణం గురించి చెప్పినప్పుడు పునరుత్థానం గురించి చెప్పకుండా ఎప్పుడు కూడా ఆయన సగం చెప్పకి ముగించలేదు. లేకిన్ ఇస్ బాత్ కో జో లోగ్ నహీ సమజ్ పాతే హై, ఎవరైతే ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకోరు, ఇసి మత్తయి సువార్త ఉస్కా 17 అధ్యాయ, ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయము ఉస్కా 23 వచనం, 23వ వచనము, इस पर वो बहुत ही उदास हो गए. वारायन चंपदुरु मूडो दिनमुन आयन लेचिनि वर्त चेप्पगवर बहुगा दुःखपडिरि. ये उदासी किस लिए कब कब आती है, जब प्रभु यीशु मसीह के पुनरुत्थान के विषय में अच्छी तरह से जब समझ में नहीं आता. वारु बहुगा दुःखपडरु एप्पुडु दुःखपडतारु अंटे आयन पुनरुत्थानं गुरिंचिन विषयमु एप्पुडैते सरैन रीतिलो अर्थं चेसुकोनि अप्पुडु दुःखपडतारु. मैं आपको बताना चाहता हूं, ये ऐसी उदासी केवल उन शिष्यों में ही नहीं थी उस समय, लेकिन आज भी जो लोग ये कहते हैं कि हम प्रभु यीशु मसीह पर विश्वास करते हैं उनमें भी आज भी वो ऐसी उदासी छाई है. ఇనాడు దుఃఖకరంగా మరి ఉన్నటువంటి కేవలం ఆ శిష్యులే కాకుండా ఈనాడు అనేకులు కూడా మరి ఆయన పునరుత్థానం స్థితిని ఎరగక అలాగే దుఃఖంతోనే ఉన్నారు. क्योंकि हम प्रभु यीशु मसीह के पुनरुत्थान के विषय में पूरी तरह से नहीं समझ पाए हैं. ఎందుకంటే మనము యేసు ప్రభువు యొక్క పునరుత్థానం గురించిన విషయమును పూర్తిగా మనము ఎరగలేని స్థితిలో ఉన్నాము. हम केवल उसके बलिदान तक ही हमारी समझ को सीमित रखे. మనం కేవలం ఆయన బలియాగం మట్టుకే మనం ఒక సీమితంగా పెట్టుకొని వచ్చాము. ప్రభు యేసు మసీహ హమారే లియే క్రూస్ పర్ బలిదాన్ హో గయా, వో మర్ గయా. యేసు ప్రభువు మన కొరకు సిలువలో చనిపోయినాడు. కేవల్ ఉత్నా హీ ఇన్కో సమజ్ మే ఆ గయా. మనకి ఇంత మట్టుకే అర్థమైంది. లేకిన్ అగర్ ఉస్కే పునరుత్థాన్ కే విషయ మే భీ అగర్ సమజ్ మే ఆతా తో ఆజ్ హమ్ సభో కే జీవన్ మే కిసీ భీ ప్రకార్ కీ ఉదాసీ నహీ, హమారే అందర్ ఏక్ ప్రకార్ కా బహుత్ ప్రసన్నతా యా ఆనంద్ హోతా. ఒకవేళ ఆయన పునరుత్థానం గురించిన విషయము మనం అర్థం చేసుకుంటే మనలో ప్రతివారం కూడా ఎంతో ప్రసన్నత ఎంతో ఆనంద हमारे अंदर डर बिल्कुल नहीं होता. मनलो ए मात्रम भयम अनेदे उंडदु. हमारे अंदर आनंद ही आनंद और पूरी निडरता के साथ हमारा जीवन इस दुनिया में जीते हम लोग. मनलो एंतो आनंदमगा मनम एंतगानो मरी एलांटि भयम लेकुंडा मनम जीविस्तामु ई लोकमलो. आज के इस हमारे संदेश में हम प्रभु यीशु मसीह के पुनरुत्थान के विषय में तीन बातों को हम समझेंगे. ईनाडु मरी ई समयमलो येसु क्रीस्तु प्रभु यॉक्क पुनरुत्थानम गुरिंचि मूडु विषयालु मनम अर्थं चेसुकुंदामु. ये तीन बातें जब हम समझेंगे तो सचमुच आपके और मेरे जीवन में आनंद, दुख नहीं, उदासी नहीं, वो आनंद का कारण ठहरे हैं वो. ఈ విషయం మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో దుఃఖం కాదు గానీ ఆనందంతో మనం నిండిపోతాము. కేవల్ ఆజ్ హి నహీ, హమారే పూరే ఇస్ జీవన్ జిత్నే దిన్ హమ్ ఇస్ దునియా మే జీవిత్ రహెంగే, హమారే హమారే మన్ మే జబ్ భీ హమ్ ప్రభు యీషు మసీహ్ కో యాద్ కరెంగే, హమారే అందర్ ఏక్ బహుత్ హి ప్రసన్నత ఆనంద్ భర్ జాయేగా. కేవలం ఈ సమయమందు మాత్రమే కాకుండా యేసు ప్రభువు యొక్క పునరుత్థానం తలంచిన ప్రతి సమయమందు మన జీవితాంతం ఆనందంతో నిండిపోతాము. కిత్ని భీ దుఃఖీ పరిస్థితి ఆయే లేకిన్ जब भी हम प्रभु यीशु मसीह के उस पुनरुत्थान को याद करेंगे हमारे जीवन में आनंद आएगा. ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితి వచ్చినా యేసు ప్రభువు యొక్క పునరుత్థానం జ్ఞాపకం చేసుకుంటే మనం సంతోషభరితులం. हमारे जीवन में कितनी भी आत्मिक कमजोरियां क्यों ना आए लेकिन उसके पुनरुत्थान को अगर याद करेंगे तो हमारे जीवन में आनंद आएगा. మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి మరి ఆత్మీయమైన బలహీనతలు ఉన్నప్పుడు కూడా ఆయన పునరుత్థానం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆనందంతో నింపబడతాము. सबसे पहली बात, प्रभु यीशु मसीह के पुनरुत्थान के विषय में हम क्या समझेंगे? మొట్టమొదటగా యేసు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి మనం ఏం అర్థం చేసుకుంటాము? देखते हैं कि ये प्रभु यीशु मसीह का पुनरुत्थान हमारे लिए इतना जरूरी है कि प्रेरित पौलुस कहता है कि उसके पुनरुत्थान के बगैर हमारा विश्वास वो व्यर्थ है. యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మరి ఎలాంటిదంటే మనము ఆయన నామములు విశ్వాసం ఉంచినాము, ఒకవేళ పునరుత్థానం లేకుంటే మన విశ్వాసం కూడా వ్యర్థమే. पहले కొరింథీయుల 15 అధ్యాయ మే ప్రేరిత పౌలుస్ కహతా హై కి అగర్ యీషు జీ నహీ ఉఠా, మసీహ్ అగర్ జీ నహీ ఉఠా తో ఆప్ హమారా విశ్వాస్ హీ వ్యర్థ హై. మరి మొదటి కొరింథీయుల 15వ అధ్యాయంలో చూస్తే మరి యేసు ప్రభువు మృతులను తిరిగి లేయకుండా ఉంటే మనం ఆయన నామములు విశ్వాసం ఉంచడం కూడా వ్యర్థమే అంటున్నాడు. ఇస్కా మత్లబ్ జో లోగ్ కేవల్ ప్రభు యీషు మసీహ్ కే బలిదాన్ పర్ హీ విశ్వాస్ కియే ఔర్ జో ఉస్కే పునరుత్థాన్ కో నహీ సమ్జే యా ఉస్కే పునరుత్థాన్ పర్ విశ్వాస్ అగర్ నహీ కియే, అంటే కేవలం ఆయన యొక్క బలియాగం నందే విశ్వాసం ఉంచి ఆయన పునరుత్థానం నందు విశ్వాసం ఉంచకపోతే తో ఉస్ ఐసా విశ్వాసీ కా జో విశ్వాస్ హై వోహీ వ్యర్థ్ ఠహరేగా, పవిత్ర శాస్త్రం కో బతా రహా హై. అలాంటి విశ్వాస్ యొక్క విశ్వాసం కూడా వ్యర్థమేనని లేఖనాలు బైబిల్ గ్రంథం తెలుపుతా ఉంది. ప్రభు యీషు మసీహ్ కా వో బలిదాన్ కా కార్య యా ప్రభు యీషు మసీహ్ కా హమారే పాపం కే ప్రాయశ్చిత్ కే లియే జో ఉద్దేశ్ కేవల్ ఉస్కే మర్నే కే ద్వారా హీ పూరా నహీ హువా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరి సిలువ బలియాగము ఆయన మరి కేవలం చనిపోట ద్వారా రక్తం కార్చుట ద్వారానే పూర్తి అవ్వలేదు. లేకిన్ उसके मरने के बाद, उसके बलिदान के मृत्यु के बाद, उसके जी उठने के साथ उस पूरे उद्देश्य को या उस प्रायश्चित के कार्य को पूरा होते हुए हम देखते हैं. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి మృతులను లేచిన తర్వాతనే ఆ ప్రాయశ్చిత్త కార్యం అనేది పూర్తిగా నెరవేర్చబడింది. हम देखते हैं రోమీయుల की पत्री उसका 4 अध्याय. రోమీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం. सबसे पहली बात क्या समझते हैं? మొట్టమొదటి విషయాన్ని మనం అర్థం చేసుకుందాము. రోమీయుల की पत्री उसका 4 अध्याय और उसका 24 और 25 वचन. రోమీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 24
25 వచనాలు పడియ్ हमारे अपराधों के लिए पकड़वाया गया और हमारे धर्मी ठहराने के लिए वो जी भी उठा है। आयन मन अपराध निमित्त अपगिंपबड़ी मन नीतिमंतलुगा तीर्चबड़टके लेपबड़ेनु। एक बात यहाँ पर लिखी गई है कि प्रभु यीशु मसीह हमारे अपराधों के लिए पकड़वाया गया, मतलब वो बलिदान किया गया, मर गया। इकड़ मन चूस्ते आयन येसुप्रभु मन अपराध निमित्तमैन अपगिंचबड़नाडु, आयन चनिपोयिनाडु, मतलब हमारे पापों के प्रायश्चित के लिए वो मारा गया है। अंटे मन पापों के प्रायश्चित्तम कोरकु आयन चनिपोयिनाडु। लेकिन हमारे धर्मी ठहराने के लिए वो जी भी उठा है। అయితే మన నీతి బంధకు తిరుచుటకే ఆయన తిరిగి లేచినాడు. ఇస్ ఇస్కో కైసే సమజ్ సక్తే హమ్ లోగ్ దీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? జేసే ఆప్కో ఇస్ బాత్ కే ఇస్ శబ్ద్ కా అర్థ అభి అచ్చి తరహ్ సమజ్ గయా హోగా. ఇస్ సందర్భ్ మే ధర్మీ ఠహరాయ జానా మత్లబ్ పరమేశ్వర్ కే సాథ్ సహీ హోనా. ఆయన మనల్ని నీతి బంధకు తిరిచినాడు అంటే అర్థం ఏంటంటే దేవునితో మనము సమాధాన పరచబడడం. ఈ ధర్మీ ఠహరాయ జానా జస్టిఫైడ్, ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ జస్టిఫైడ్ మీన్స్ బీయింగ్ రైట్, బీయింగ్ మేడ్ రైట్ విత్ గాడ్. మా నీతి బంధకు తిరిచబడడం అంటే అర్థం ఏంటంటే మనము దేవునితో ఐక్య पापों के वजह से हम लोग परमेश्वर के क्रोध या उसके न्याय के हम योग्य है। पापों ने बट्टी मनो देवन का कोप मनो को मनो योग्य लगाए पे ना। हमारे पापों अपराधों की वजह से परमेश्वर खुश नहीं है, वो क्रोधित है। मन पापों ने बट्टी अपराध ने बट्टी यान संतोष जंगल इड़ा यान तो कोपंग उन्नड़। लेकिन हमारे पापों के प्रायश्चित के लिए प्रभु यीशु मसीह पकड़वाया गया और वो क्रूस पर बलिदान किया गया। मन पापों का प्रायश्चित मार्ग में आयन सिलवलो मन अपगिंचबड़ी आयन बलियागमैना। वो दंड जो हमारे ऊपर आना था वो खुद सह गया। वो ఏ శిక్షతే మన మీదకు రావాలో అదే ఆయన స్వయంగా ప్రభువారు సహించాడు. లేకిన్ ఉస్కే జీ ఉఠనే కే ద్వారా హమ్ ధర్మీ ఠహరా గయే ఇస్కా మత్లబ్ క్యా హై? అయితే ఆయన మరి తిరిగి లేచిన ద్వారా మనం నీతి బంధకు తీర్చబడడం అంటే అర్థం ఏంటి? మత్లబ్ ఉస్కా జీ ఉఠనా ఇస్ బాత్ కా ప్రమాణ్ దేతా హై కి హమ్ సచ్ ముచ్ వో ఉస్కే బలిదాన్ కే ద్వారా ఉస్కే బలిదాన్ కా కార్య హమ్ పర్ లాగూ హువా ఔర్ హమ్ ధర్మీ ఠహర్ గయే. ఆయన తిరిగి లేచినడంటే అది మనకు కూడా చెందింది. మనము దాని ద్వారా మనము నీతి బంధకు తీర్చబడి తండ్రితో సమాధాన పరచబడి एक प्रमाण, मतलब एक कॉन्फर्मेशन है कि सचमुच ये प्रभु यीशु मसीह आपके और मेरे लिए पापों हमारे पापों को अपने ऊपर उठाए क्रूस पर बलिदान हो गया, वो जी उठा, मतलब ये सचमुच उस प्रायश्चित के कार्य को पूरा किया। प्रमाणम చేయబడింది, ఆయన మన కొరకు శిలువలో ప్రాణం అర్పించి ఆయన తిరిగి లేచినాడంటే ఈ యొక్క కార్యము ప్రమాణం చేయబడింది. वो जी उठा मतलब वो एक प्रूफ है, इट इज द रिजल्ट. जैसे लिखा है धर्मी ठहरना, प्रभु यीशु मसीह क्रूस पर क्यों बलिदान हो गए? ఆయన తిరిగి లేచినట్టు ప్రమాణం చేయబడింది, ఆయన మృతుల నుండి యేసుప్రభువు ఎందుకు లేచినాడు? देखिए प्रभु यीशु मसीह क्रूस पर हमारे पापों को प्रायश्चित करने हमारे पापों के प्रायश्चित के लिए वो बलिदान हुआ। మన పాపముల ప్రాయశ్చిత్తార్థమే ఆయన శిలువలో బలియాగమైనాడు. लेकिन अल्टीमेटली उद्देश्य क्या है? मेन पर्पस क्या है? అయితే मुख्य उद्देश्य ఏమో ఉంటున్నది? कि हमारा परमेश्वर के साथ मेल हो जाए या हम परमेश्वर के साथ सही हो जाए। ఎందుకంటే మనము దేవునితో సమాధాన పరచబడాలి, మనం ఆయనతో ఐక్యపరచబడాలని ఆయన బలియాగమైనాడు. लेकिन अगर परमेश्वर के साथ हम सही नहीं हुए, ये तो उसके प्रायश्चित का कार्य इनवैलिड हो गया, ये मतलब वो सच नहीं ठहरा। ओके वेल మనము దేవునితో సమాధాన పరచబడకుండా ఉంటే మరి ఆయన తిరిగి లేయడం కూడా అది ఉపయోగం లేకుండా అయిపోతది. उसका मरना या क्रूस पर बलिदान हो गया वो इनवैलिड है. वो ఆయన శిలువలో చనిపోవడం కూడా దానికి ఉపయోగం లేదు, విలువ లేదు. क्योंकि जो मेन उद्देश्य वही पूरा नहीं हुआ. ఎందుకంటే ఆయన ముఖ్య ఉద్దేశమే నెరవేర్చబడలేదు కాబట్టి. इसका मतलब प्रभु यीशु मसीह का बलिदान, प्रभु यीशु मसीह का जी उठना या पुनरुत्थान ఈక్వల్లీ ఇంపార్టెంట్ హే జిత్నా ఉస్కా బలిదాన్ హే. మరి ఆయన మరి బలియాగం ఎంత ప్రాముఖ్యమో ఆయన పురుతనటి లేచిట కూడా అంత ప్రమా మరి ప్రాముఖ్యమైనది. క్యోకి వో జీ ఉఠా ఇస్సే మై సమజ్ సక్తా హూ కి హా ప్రభు యేసు మసీహ్ కా జో బలిదాన్ కా కార్య హే వో సచ్ముచ్ పూరా హువా హే. ఆయన తిరిగి లేచినాడు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది అంటే ఆయన నిజంగా ఆయన తిరిగి లేచినాడు మృతుల నుండి, కార్యము నెరవేర్చబడింది. వో హమారే లియే హమారే అపరాధో కే లియే పకడవాయా గయా హై. ఆయన మన అపరాధల నిమిత్త అప్పగించబడ్డాడు. వో క్రూస్ పర్ మర్ గయా వో. సిలువలో ఆయన చనిపోయినాడు. ఉస్కే బలిదాన్ నే సచ్ముచ్ ముజే పరమేశ్వర్ కే సాత్ ముజే ఏక్ కర్ దియా యా ఉస్కే సాత్ సహీ కర్ దియా హై. ఆయన బలియాగం ద్వారా తండ్రితో నన్ను ఐక్యపరిచినాడు, సరి చేసాడు. యే కబ్ జానేంగే హమ్ జబ్ ఉస్కే పునరుత్థాన్ కో హమ్ సమ్జేంగే. ఇది ఎప్పుడు మనము మనకు చెల్లుతదంటే ఆయన పునరుత్థానం మనం సరిగా ఎరిగినప్పుడే. ఉస్కా జైసే జైసే ఏక్ పునరుత్థాన్ మృత్యు కే బగర్ वो असंभव है. as it is impossible for resurrection to be without death. మరి యొక్క పునరుత్థానము ఎప్పుడు సాధ్యమవుతుందంటే మరణం ఉంటేనే అక్కడ పునరుత్థానం అనేది ఉంటుంది. ఉసీ తరహ ప్రభు యేసు మసీహ్ కా బలిదాన్ ఉస్కే ఉస్కే జీ ఉట్ ఉస్కా మర్నా జీ ఉట్నే కే బగైర్ కోయి ఉస్కా మైనే నీ రక్తా హై. ఆయన చనిపోట ఆయన తిరిగి లేచిన ద్వారానే దాన్ని ఎవరు ఎవరైనా నమ్మగలరు.
इस बात को हम कैसे समझते हैं? ये विषय ने मन में ला अर्धम जैसे कल मंडे योहन्ना रचित सुसमाचार योहान स्वार्ता उसका 20 अध्याय इरोई अध्याय मो देखिए प्रभु यीशु मसीह जब जब अपने बलिदान के या अपने मृत्यु के बारे में बात करते हैं तो वो अपने वो पुनरुत्थान के बारे में भी बात करते हैं वो मरे इस प्रवारो आयने मरण अपने गुरुजी माटलन अपने एल्ला गुड़ा पुनरुत्थान गुरुजी कोड़ा माटलर तो चढ़ो अब यहाँ लेकिन वो शिष्य को इस बात को ये समझ नहीं पाए आई तो शिष्य लो ये माटल वालों को बोध पड़ लेता अर्धन जिसको ले दो अब क्या करते हैं नौ वचन 20 अध्याय का नौ वचन యోహాను స్వార్త 20:9 పడి वो पवित्र शास्त्र की उस बात को नहीं समझे थे जिसके अनुसार उसका जी वो जी उठना होगा ఆయన మృతుల నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి he must rise again from the dead ఆయన మృతుల నుండి తప్పకుండా తిరిగి లేవాలి अगर ये सचमुच मसीहा है वो हमारे पापों के अपराध हमें पापों से बचाने के लिए क्रूस पर बलिदान हुआ है तो ये सचमुच जी उठना होगा ఆయన నిజంగా మన పాపల నిమిత్తమే శిలువలో చనిపోతే ఆయన తప్పకుండా మన కొరకు ఆయన లేస్తాడు ये लिखा है कि वो पवित्र शास्त्र के वो बात को नहीं समझे ఇక్కడ లేఖనములు వారు ఇంకా అర్థం చేసుకుని గ్రహింపలేదు పహలా కొరింథియో కి పత్రి ఉస్కా 15 అధ్యాయ మొదటి కొరింథీ 15వ అధ్యాయము ఆర్ హం యహా పర్ పడతే హై ఉస్కా తీస్రా వచన మూడో వచనము చౌథా వచన प्रेरित पौलुस यहाँ पर क्या कह रहा है उसका बलिदान उस केवल उसका बलिदान ही पवित्र शास्त्र के वचन के अनुसार नहीं था लेकिन उसका तीसरे दिन जी उठना ये भी पवित्र शास्त्र के वचनों के अनुसार था ఇక్కడ మరి అపొస్తలుడు పౌలు ఏమంటున్నాడు లేఖనాల ప్రకారము యేసు ప్రభువు మన పాపల నిమిత్తము మృతి చెంది సమాధి చేయబడ్డాడు లేఖనాల ప్రకారమైన మూడో దినమున తిరిగి లేపబడ్డాడు ఇస్కా మత్లబ్ జైసే పురానే నియమ్ మే ప్రభు యేసు మసీహ్ కే జన్ కే విషయమే భవిష్యవాణి కీ గయి థీ ఇది ఎలా అంటే మరి పాత నిబంధనలో ఆయన యొక్క జన్మము గురించి ప్రవచింపబడింది ఉస్కే బలిదాన్ కే విషయమే భవిష్యవాణి కీ గయి థీ ఆయన యొక్క బలియాగం గురించి కూడా మరి ప్రవచనంగా చెప్పబడింది ఇజ్రాయేలియో కో ఓ యహూదియో కో ఉస్ సమయ పో పవిత్ర శాస్త్ర కే ఉన్ భవిష్యవాణి కే వచనో కో అగర్ వో జాంతే ఇజ్రాయేలు మరి యూదులు ఆయన యొక్క మరి జన్మం గురించి ఆయన బలియాగం గురించి వారికి తెలుసు అగర్ భవిష్యవాణి కే వచనో కో అగర్ వో జాంతే ఒకవేళ వారు ప్రవచనముగా మూలంగా వ్రాయబడిన మాటల వల్ల అర్థం చేసుకుంటే తో వో యే బోల్తే కి పవిత్ర శాస్త్ర కే వచనో కే అనుసార్ ఏక్ మసీహా జన్మ హోగా ఆయన లేఖనాలను బట్టి ఒక క్రీస్తు ప్రభువారు జన్మించబోతున్నాడు వో వచనో కే అనుసార్ వో మసీహా హమారే పాపం కో బచానే కే లియే క్రూస్ పర్ బలిదాన్ హోగా ఆయన లేఖనాలను బట్టి మా పాపముల కొరకు ఆయన శిలువలో చనిపోతాడు లేకిన్ వహీ మసీహా వచనో కే అనుసార్ తీస్రే దిన్ జీ భీ ఉఠేగా అయితే అదే క్రీస్తు లేఖనాల ప్రకారం తిరిగి లేస్తాడు సాధారణ భాష మే బోలే తో వచనో అగర్ వో సచ్ముచ్ మసీహా హై వో సచ్ముచ్ వో హై జో వో బోల్ రహా హై तो वो कैसे पता कर सकते कैसे साबित किया जाता है वो तीसरे दिन मृत्यु से जी उठे सामान्य में మాటలు చెప్పాలంటే ఈయననే క్రీస్తు ఎందుకంటే ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు కదా అని వాళ్ళు నమ్మేవారు ప్రభు యేసు మసీహ్ జాన్తా థా కి వో ఖుద్ మసీహా హై యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు ఆయననే స్వయంగా క్రీస్తు అని ఇసిలియే పూరి కాన్ఫిడెన్స్ కే సాత్ జబ్ జబ్ వో అప్నే బలిదాన్ అప్నే మృత్యు కే బారే మే బోల్తా తో వో అప్నే పునరుత్థాన్ కే బారే మే బతానే సే కబీ నీ చూక్తా కనుక ఆయన ఎంత ఖచ్చితంగా నిశ్చయంగా మరి ఆయన మరణం గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన పునరుత్థాన उसको मालूम था कि मैं मसीहा हूँ मैं लोगों के पापों को अपने लिए अपने ऊपर उठा लिए जाने के लिए इस दुनिया में आया मैं मैं उनके पापों को अपने ऊपर उठा लिए मैं क्रूस पर मर जाऊंगा लेकिन वो ये भी जानता था कि वो तीसरे दिन जी उठेगा क्यों क्योंकि वो मसीहा है इसीलिए आप और मेरे लिए हम सबके लिए सबसे पहली बात प्रभु यीशु मसीह के पुनरुत्थान के बारे में क्या समझ में आती है నీవు నేను ఆయనక పునరుత్థానం గురించి మనం ఏం అర్థం చేసుకుంటున్నాము कि उसका पुनरुत्थान इस बात का प्रमाण देता है कि सचमुच उसका वो बलिदान परमेश्वर पिता के दृष्टि में वो ग्रहण योग्य था ఆయన పునరుత్థానం ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటామంటే మొట్టమొదటిగా ఆయనక బలియాగము దేవుని దృష్టిలో అది అంగీకరించబడిందని మనం అర్థం చేసుకుంటున్నాం His atoning sacrifice for our sins was accepted by the Father ఆయన మన కొరకు పాపల నిమిత్తమే చేసిన ప్రాయశ్చిత్తము తండ్రి ద్వారా అంగీకరించబడింది और उसका पुनरुत्थान इस बात को साबित करता है वो प्रूव करता है कि आपका और मेरा परमेश्वर के साथ हम सही हो गए या धर्मी ठहर गए ఆయన పునరుత్థానం మనకు ఏం తెలుపుతుందంటే నీవు నేను తండ్రితో
ఐక్యపరచబడినామో సమాధాన పరచబడినామో నిశ్చయంగా తెలుపుతుంది. అగర్ ప్రభు యీషు మసీ ఉస్ దిన్ తీసరే దిన్ వచన్ కే అనుసార్ జీ నహీ ఉర్తే ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువు మృతుల నుండి మూడో రోజున లేవకుండా ఉంటే మై బతాతా హూ ఆప్కా ఔర్ మేరా ప్రాయశ్చిత్ నహీ హువా. నేను చెప్పేది ఏంటంటే నీకు నాకు పాపం లేక ప్రాయశ్చిత్తం కలిగి ఉండేది కాదు. ఏక్ జూటా మసీహా నికల్తా లేకుంటే ఆయన అబద్ధ క్రీస్తుగా ఉండేవాడు. క్యూంకి వో వచనో కే అనుసార్ వో వో మసీహా తో తీసరే దిన్ జీ ఉఠనా చాహియే. ఎందుకంటే లేఖనాల నుండి క్రీస్తు ప్రభువు తప్పకుండా ఆయన తిరిగి లేస్తాడు. దేఖియే కోయి బి ఆకర్ మై మసీహా హూ మై తుమారే లియే క్రూస్ పర్ బలిదానో కే బోల్కర్ చలా జాయేగా ఔర్ వో క్రూస్ పర్ ఉస్కో మార్ బి డాలే ఔర్ వో జీ ఉఠనా నహీ జీ ఉఠే తబ్ బి లోగ్ ఉస్కో మసీహా సమజ్ బైఠేంగే. ఎవరైనా ఒకరు వచ్చేసి నేను కూడా క్రీస్తు అని చెప్పి శిలువలో చనిపోయి మరి తిరిగి మూడో రోజు లేకుంటే ఆయన క్రీస్తు అవుతాడా? లేకిన్ ఉస్కా జీ ఉఠనా ఏ కిసీ కే ద్వారా సంభవ్ నహీ హై. కేవల్ తబీ హో సక్తా హై వో జబ్ సచ్మచ్ మసీహా హై. ఆయన మృతుల నుండి తిరిగి లేచిన ఎవరితో కూడా అవ్వదు. అయితే ఆయన నిజమైన క్రీస్తు కనుకనే ఆయన ద్వారా మూడో రోజు ఆయన తిరిగి లేచినాడు. జబ్ ఇస్ విషయ కో హమే సమజ్ హమ్ సమ్ సమజ్ పాతే హై అగర్ హమ్కో సమజ్ మే ఆతా హై ఈ విషయం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో తో హమారా ప్రాయశ్చిత్ హువా హై యా నహీ या हम परमेश्वर के साथ सही हुए या नहीं इस बात में कोई संदेह नहीं होगा. मन मन एक प्राचित मैंने लेद मन प्रभु नम्मिनामा ई विषयम को एलांटी संदेह लेकुंडा मन नम्माली. हम हमारा जीवन पूरी निश्चितता के साथ जिएंगे क्योंकि वो जी उठा मैं धर्मी ठहर गया सचमुच मेरे पापों का प्रायश्चित हो गया. मन एक जीवितवलो एंत निश्चयंगा मन चेप्पगलम ना पापमुलकु प्रायश्चित्तम कलिगिंदि अनिसि. एक मसीह एक विश्वासी के लिए इस बात की निश्चितता रहना बहुत ही जरूरी है. ओक विश्वासी की मरि ఇలాంటి ప్రాచిత్తం జీవితం కలగడం అనేది ఎంతో అవసరం ఏంటి. అగర్ ఆప్ ఉద్ధార్ పాయి హువే విశ్వాసీ హై ఒకేలు రక్షణ పొందిన విశ్వాసి అయితే అగర్ ఆప్కు కిసీ నే పూచా ఆప్ ఇస్ బాత్ కో పూరి కాన్ఫిడెన్స్ కే సాత్ పూరి నిశ్చితా కే సాత్ కైసే బోల్ సక్తే హై కి ఆప్కే పాప్ आपके आपके पाप क्षमा किए गए हैं. మీరు ఎలా చెప్పగలరు మీ పాపాలు క్షమించబడ్డాయి అని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు మిమ్మల్ని ఎవరు అడుగుతారు? कैसे आप कह सकते हैं कि आप परमेश्वर के साथ सही हो गए हैं? మీరు ఎలా చెప్పగలరు మేము దేవునితో సరి చేయబడ్డాం ఐక్యపరచబడ్డామని? तो आप कहना क्योंकि प्रभु यीशु मसीह क्रूस पर बलिदान हुआ वो मर गया तीसरे दिन जी उठा इस बात को प्रमाणित करता है कि सचमुच मैं धर्मी ठहर गया. మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు మృతుల నుండి తిరిగి లేచినాడు కనుకనే మరి నేను దీన్ని నిస్సందేహంగా చెప్పగలను నేను मनुष्य जाति के इतिहास में कोई धर्म में किसी कोई ऐसा व्यक्ति नहीं निकला जो ये बोल सका मैं आपके पापों के लिए प्रायश्चित करूंगा मैं क्रूस पर मर जाऊंगा और तीसरे दिन जी उठूंगा और जी उठ के दिखाया. మానవుని యొక్క చరిత్రలో ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేదు నేను నీ పాపం కొరకు చనిపోయి నేను మూడో రోజున లేస్తానని చెప్పిన ఏ మానవుడు లేడు. లేకిన్ కేవల్ ఏక్ మాత్ర ప్రభు యీషు మసీహ్ వో బోల్ పాయా కి వో మసీహ్ హై వో వో క్రూస్ పర్ మర్ జాయేగా ఔర్ తీసరే దిన్ జీ ఉఠేగా ఔర్ సచ్ముచ్ జీ ఉఠకే దిఖాయా ఉస్నే. అయితే కేవలం ఒక్కరు యేసుక్రీస్తు ప్రభువారే నేను మరి మన పాపం కొరకు ఆయన చనిపోయి పాతిపెట్టుబడి తిరిగి మూడో రోజున ఆయన లేచినాడు. अब दूसरी बात पढ़ते हैं. రెండో విషయాన్ని చదువుకుందాం. రోమీ కి పత్రి ఉస్కా 8 అధ్యాయ. రోమీ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము ఔర్ ఉస్కా 31 సే లేకర్ 34 వచన తక్. 31 నుంచి 34 వచనాలు పడియ. यहाँ पर एक बात को बताई जा रही है कि प्रभु यीशु मसीह हमारे लिए वो क्रूस पर वो परमेश्वर ने अपने पुत्र को भी रख नहीं छोड़ा. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాబడిందంటే తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించడానికి ఆయన వెనుక తీయలేదు. అబ్ ఆగే క్యా యహాన్ పర్ క్యా బతాయి జా రహీ హై కి ఉస్కే చునే హువో కే కే బారే మే దోష్ కౌన్ లగా సక్తా హై. కనుక దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరం ఎవరు మోపగలరు? క్యూకి ఆగే లిఖా హై యే క్యా లిఖా హై 33 వచన కా ఆఖరి భాగ్ క్యూకి పరమేశ్వర్ హై జో ధర్మీ ఠహరాతా హై. ఎందుకంటే ఇక్కడ ఏమని రాబడిందంటే దేవుడే మనల్ని నీతిమంతుడుగా తీర్చేవాడు. కైసే ఠహరాయా ప్రభు యేసు మసీహ్ కే పునరుత్థాన్ కే ద్వారా. ఎలా తీర్చినాడంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా మన నీతిమంతుడుగా తీర్చాడు. అబ్ జబ్ ప్రభు యేసు మసీహ్ పునరుత్థిత్ హో గయా జీ ఉఠా యేసు ప్రభు ఎప్పుడైతే పునరుత్థానుడైన మరి తిరిగి లేచినాడో ఉస్కే ఆగే ఆగే క్యా హోతా హై
ఇక దాని ముందు ఏం జరిగింది ఉస్కే బాద్ మే క్యా హోతా దాని తర్వాత ఏం జరుగుతుంది 34 వచన మే అబ్ కౌన్ హై జో హమ్ పర్ దోష్ లగా సక్తా హై 34 వచన చూస్తే మన మీద నేరం మోపడేవాడు యే మసీ ఇష్యూ హై జో హమారే లియే మర్ గయా యేసు ప్రభువు మన కొరకు చనిపోయినాడు హా వో జీవి ఉఠా హై ఆయన తిరిగి లేచినాడు కూడా వో జీ ఉఠా ప్రభు యేసు మసీ కహాన్ పర్ హై ఆజ్ వో పరమేశ్వర్ కే దాయినీ హాత్ బైఠా హై దాయినీ ఓర్ బైఠా హై తిరిగి లేచిన యేసు ప్రభువు ఎక్కడ ఉన్నాడు అంటే తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు ఆర్ హమారే లియే క్యా కర్ రహా హై వో ఆయన మన కొరకు ఏం చేస్తా ఉన్నాడు నివేదన కర్ రహా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేఖియే నివేదన కర్ రహా జైసే హమ్నే కుచ్ దో హఫ్తే పహలే దేఖా థా మనం ఇదివరకు రెండు వారాల క్రితం చూసాము ప్రభు యేసు మసీహ్ హమారే నివేదన కైసే కర్ రహా హై యేసుక్రీస్తు ఓర్ మన కొరకు విజ్ఞాపన ఎలా చేస్తున్నాడు ఇబ్రానీయుల పత్రి మే పడతే హై కి వో పరమేశ్వర్ పితా కే సామ్నే ఉస్కే ఉస్కే సామ్నే హమారే అపరాధో కే లియే ఉస్కే ప్రాయశ్చిత్ కే బలిదాన్ కో యాద్ దిలాతా హై యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర ఆయన చేసినటువంటి ఆ బలియాగమును ప్రాయశ్చిత్తమును తండ్రి దగ్గర జ్ఞాపకం చేస్తూ వస్తాడు ये दोष कब कौन से पापों के लिए लगाया जा रहा है पुराने बीते पापों के लिए नहीं वर्तमान एक उद्धार पाया हुआ विश्वासी विश्वास करने के बाद भी जब वो पाप करता है उस बात की उस उन पापों के दोष के बारे में बात की जा रही है ఇక నేర రూపం చేయడం అనేది మనం ఎప్పుడు ప్రభుని ఎరగనప్పుడు చేసినటువంటి పాపం గురించి కాదు కానీ ఒక విశ్వాసీ పాపం చేసిన తర్వాత రక్షణ పొందిన తర్వాత కూడా మరి పాపం చేసినప్పుడు నేరం మోపుతా ఉంటాడు వో దోష్ కే బారే మే బాత్ కీ జా రహీ హై ఆ యొక్క నేరం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దోషాల గురించి ప్రభు యేసు మసీహ్ పరమేశ్వర్ पिता के सामने क्या कह रहा है ये इसने यह पाप किया है इसके इस पाप के प्रायश्चित के लिए मैंने ऑलरेडी बलिदान कर दिया है యేసు ప్రభువు తండ్రి దగ్గర ఏమంటున్నాడు అంటే మరి ఈ విశ్వాసి పాపం చేసినా నేను ఈయన కొరకు నేను సిలువలో బలియాగం చేశాను ये बोलते हैं निवेदन की सेवा దీని ఏమంటారంటే విజ్ఞాపన చేసే సేవ లేకిన్ ఇది కబ్ సంభవ్ హై జబ్ సచ్మచ్ వో ప్రభు యేసు మసీహ్ జీవిత్ హై నిజంగా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆయన తిరిగి మృతుల నుండి లేచినప్పుడు సాధ్యమవుతుంది అగర్ ప్రభు యేసు మసీహ్ జీవిత్ నహీ హై తో పరమేశ్వర్ కే దాయినీ ఓర్ కౌన్ బైఠేగా యేసు ప్రభువు మృతుల నుండి లేవకుండా ఉంటే తండ్రి కుడి పార్శ్వం ఎవరు కూర్చుంటారు ఆర్ కౌన్ బైఠేగా ఆర్ కౌన్ ఆప్కే ఓర్ మేరే పాపో కే లియే నివేదన్ కరేగా ఎవరు కూర్చుంటారు నీ నా పాపముల కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు అంగ్రేజీ మే కహావత్ హై మరి ఇంగ్లీష్ లో మరి ఒక సామెతా ఉన్నది ఐసా బోల్తే హై ఇలా అంటార్ సామెతా డెడ్ విట్నెస్ డోంట్ స్పీక్ ఏక్ మరా హువా జో గవా హై వో బోల్ నీ సక్తా చెనిపోయిన మరి ఒక ఒక వ్యక్తి సాక్షిగా చెప్పలేడు హా అబ్ మే ఉస్కో దేక్ ఉదాహరణ కే ద్వారా సమజానా చాతా హూ నేను దాని ఒక ఉదాహరణ చెప్తాను అగర్ ఆప్కే ఊపర్ కిసీ ఐసే एक झूठा आपके ऊपर दोष लगाया जा रहा है नीवे दे देनो का अबद्ध साक्ष्यम नेरम ओपनर अनकोंडी चलो झूठा ही नहीं सही वाला ही दोष मान लेते हैं सारे अबद्धंगा ओकटे सरेनेदे दोष में ओपनर अनकोंडी एक एक आपने कोई गुनाह कर दिया है और उसका बहुत बड़ा फाइन पड़ गया आपके ये दोक नेरन जेस्ते मी केंतो को पेद्दा फाइन एसेरु और वो फाइन को भरने के लिए किसी किसी व्यक्ति ने उस वो पैसे का प्रबंध कर दिया हां फाइन चैलेंज इधर की वेरे ఒక వ్యక్తి డబుల్ చెల్లించాడు క్రైమ్ ని और वो फाइन आपने भर दिया तो आपके ऊपर से वो जो भी चार्ज है वो दोष है वो निकल गया है मरे ఆ వ్యక్తి చెల్లించినాడు కాబట్టి నిమిదన దోషమంత కూడా తొలగించబడింది लेकिन एक तीसरा व्यक्ति आता है आपके ऊपर दोष लगाता है नहीं नहीं इसने नहीं भरा इसको कोर्ट लेकर जाओ मरे ఇంకొక వ్యక్తి వస్తాడు లేదు ఈ వ్యక్తి చెల్లించలేదు ఇన్న కోర్ట్ తీసుకోవదామంటే अब आप न्यायाधीश के सामने कोर्ट रूम में खड़े हैं अपने वो कोर्ट దగ్గర న్యాయాధీశ आप क्या कहेंगे कि जज साहब मैंने जो मुझ पर जो भी चालान कटा था जो भी मेरा फाइन था वो इस फलाने व्यक्ति ने भर दिया था वो न्यायाधीश जज क्या बोलेगा अपने व्यक्ति न्यायाधीश ये मंटाड़ वो उसको लेकर आओ विटनेस बॉक्स में लेकर आओ आ व्यक्ति साक्ष्यम अंटाड़ विटनेस बॉक्स को क्या बोलते हैं साक्षी व्यक्ति कटघरे में उसको लेकर आओ बोलते ना कोर्ट में विटनेस के बगैर कोई भी रूलिंग होती है क्या मरे कोर्ट लो साक्षी लेकुंडा अकड़ एदना पनी जरुगुतदा प्रूफ के लिए तो चाहिए आप बोल रहे हैं तो देखते हैं हम किसने दिया मरे प्रूफ कावल कदा योरिचना रेंटनी और वो व्यक्ति है ही नहीं जीवित आ व्यक्ति ब्रतके लेडन कोंडी कौन बोलेगा विटनेस बॉक्स में आके हाँ मैंने इसके इस इसके लिए जो भी फाइन था वो मैंने भरा है आ विटनेस बॉक्स लो वो నిలబడుకొని ఎవరు చెప్తారు ఈ వ్యక్తి తప్పు చేస్తే నేను ఫైన్ కట్టనని అగర్ वो फलाना व्यक्ति मर गया है ఒకవేళ కట్టిన వ్యక్తి చనిపోయినాడు అనుకో वो जीवित ही नहीं है अब బ్రతికేలేడు అనుకోండి वो विटनेस बॉक्स खाली है అప్పుడు సాక్ష్యం చెప్పే ఆ యొక్క బాక్స్ ఖాళీగానే ఉంటది वो जज क्या बोलेगा भाई ये झूठी जो भी कहानी है अपने घर पर रखो इसको लेकर जाओ अंदर అప్పుడు జడ్జి ఏమంటాడంటే మీ యొక్క అబద్ధపు నేరాలన్నీ పక్కన పెట్టేసని నేను ముందు అది కట్టండి అంటాడు క్యోకి ఉస్ బాత్ కి గవాహి దేనే కే లియే విట్నెస్ బాక్స్ మే కోయి భీ మౌజూద్ నహీ హై ఎందుకంటే నీన పక్షాన సాక్ష్యం చెప్పేదానికి అక్కడ ఎవరు ఎదురుగా లేరు ఉసీ తరహ
परमेश्वर के उस कोर्ट में हमारे लिए विटनेस बॉक्स में कौन खड़ा है? प्रभु यीशु मसीह वहां पर खड़े होकर हमारे लिए निवेदन कर रहा है. అందుకే తండ్రి దగ్గర మన కొరకు సాక్ష్యం చెప్పేదాని కొరకు మన పక్షాన ఎవరు ఉన్నారంటే యేసుప్రభు అక్కడ నిలబడుకొని ఉన్నాడు. వో జీవిత్ ఉఠా హై, వో జీవిత్ ఉఠా హై, ఇసిలే వహాన్ పర్ ఖడా హై. ఆయన సజీవుడై తిరిగి లేచినాడు కనుకనే అక్కడ నిలబడుకొని ఉన్నాడు మన పక్షాన. అగర్ ప్రభు యేసు మసీహ్ జీవిత్ నహీ ఉఠతా తో హమారే ధార్మికతా కే విషయమే గవాహీ నహీ దే సక్తా వో. ఒకవేళ ఆయన సజీవుడై మృతుల నుండి తిరిగి లేవకుండా ఉంటే మన కొరకు సాక్ష్యం ఇచ్చేదానికి ఆయన అక్కడ ఉండేవాడు కాదు. శత్రు శైతాన్ ఆజ్ భీ హమ్ సబో కే బారే మే కిత్నే కిత్నే దోష్ లేకర్ జాకే బతా కర్ ఆతా. శత్రు సైతానుడు ఈనాడు మన మన తండ్రి దగ్గర ఎన్ని నేరాలు మోపుతున్నాడు. వో తో సచీ బోల్తా హమ్ సచ్ముచ్ కిత్నే హమ్సే పాప్ హోతే హై. ఆ నిజమే మన మన ద్వారా ఎన్ని తప్పులు పాపాలు జరుగుతాయి. లేకిన్ ప్రభు యేసు మసీహ్ జీవిత్ హై ఔర్ వహాన్ పర్ పరమేశ్వర్ కే దాయినీ ఓర్ ఉపస్థిత్ హై. యేసు ప్రభు నిజంగా మృతుల నుండి తిరిగి లేచినాడు. తండ్రి కుడిపార్శ్వమైన ఉన్నాడు. ఔర్ వో పునరుత్ వో జీవిత్ ప్రభు యేసు మసీహ్ క్యా కర్ రహా హై హమారే లియే నివేదన్ కర్ రహా హై హమారే ధార్మికతా కే విషయ మే వహాన్ పర్ పితా కే సామ్నే బతా రహా హై వో. ఆ జీవించే దేవుడు మన కొరకు మన యొక్క నీతి గురించి తండ్రికి ఆయన తెలుపుతూ ఉన్నాడు. వో బతా రహా హై కి మైనే ఇన్ పాపోం కే లియే క్రూస్ పర్ బలిదాన్ మేరే మృత్యు కే ద్వారా ఇన్కే పాపం కే లియే ప్రాయశ్చిత్ కర్ దియా. ఏమంటున్నాడు అంటే నేను వీరి యొక్క పాపముల కొరకు నేను మరి ప్రాయశ్చిత్తం చెల్లించానని అంటున్నాడు. కౌన్ దోష్ లగా సక్తా హై, ఎవరు వీరి మీద నేరం మోపగలడు. క్యోకి పరమేశ్వర్ ప్రభు యేసు మసీహ్ హమారే లియే జీవిత్ హై, కోయి భీ నీ లగా సక్తా. యేసు ప్రభు వారు మన మన పక్షాన ఆయన ఆ క్రయం చెల్లించినట్టు ఎవరు కూడా నేరం మోపలేరు. కిత్నా బడా రిలీఫ్ హై హమారే లియే, కిత్నే బడా యే సాంత్వనా హై మనకు. ఇది నిజంగా ఎంత గొప్ప ఆదరణ ఇంటున్నది. కిస్కే లియే సాంత్వనా హై, జో విశ్వాసీ అప్నే వివేక్ మే अच्छी तरह से जानता है कि वो एक पापी है. ఎవరికి మరి ఆదరణ అంటే ఎవరైతే విశ్వాసి నేను పాపిని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి. పాపి థాని, పాపి హూమ్ హై, నేను పాపిని. ఒకప్పుడు పాపినని కాదు ఇప్పుడు పాపిని. ముజ్సే ఆజ్ భీ గల్తియాన్ హోతీ హై, ఈ రోజు కూడా నాతో ఎన్నో పొరపాట్లు తప్పులు జరుగుతాయి. ఆజ్ భీ మేరే ఆత్మిక్ కమ్జోరీ కి వజహసే పాప్ హోతే హై. ఈనాడు నా పాపం యొక్క నా యొక్క ఆత్మీయమైన బలహీనత ద్వారా నేను ఎన్నో తప్పులు చేస్తాను. లేకిన్ జబ్ వో ఇస్ బాత్ కో యాద్ కరేగా నహీ, ప్రభు యేసు మసీహ్ మేరే లియే జీవిత్ హై, వో మేరే లియే నివేదన్ కర్ రహా హై, तो उसको किसी बात से डरने की जरूरत है क्या? ప్రభువారు మరి ఆయన జీవిస్తున్నాడు నా పాపముల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అంటే మనం దేని గురించి భయపడాల్సిన పడలేదు. వో క్యా కహ సక్తా హై, వో భీ ఇన్ వచనో కో అగర్ ప్రభు యేసు మసీహ్ జీవిత్ ఉఠా హై తో మేరే విరోధ్ ముజ్ పర్ దోష్ కౌన్ లగా సక్తా హై. ఆయన మృతుల నుండి తిరిగి లేచినాడు కనుక నా మీద నేరం మోపువాడు ఎవడు అంటున్నాడు. ఏ ప్రభు యేసు మసీహ్ జీవిత్ ఉఠా హై, వో పరమేశ్వర్ కే దాయినీ ఓర్ బైఠా హువా కర్కే పడ్ రహే హై. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల నుండి లేచి తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. అబ్ ఇస్కే విషయ మే ఏక్ ఓర్ బాత్ హమ్ పడ్ రహే హై, దీని గురించి ఇంకొక విషయాన్ని చదువుదాము. ఎఫీసీ కి పత్రి, ఎఫీసీ లకు రాసిన పత్రిక ఉస్కా పహలా అధ్యాయ మొదటి అధ్యాయము ఉస్కా 20 ఆర్ 19 20 ఆర్ 21 వచన ఏకే యాపర్ జో ప్రభు యేసు మసీహ్ జో పరమేశ్వర్ కే సామర్థ్య కే ద్వారా జీ ఉఠా హై వో లిఖా హై కి పరమేశ్వర్ కే దాయినీ ఓర్ బైఠా హై ఇక్కడ మనకేమన్ రాయబడింది అంటే ఆయన బలాత్స్యం చేత క్రీస్తుని మృతుల నుండి లేపి సమస్త ఆ వో బైఠా హై ఆయన ఎలాంటి స్థలంలో కూర్చుని పెట్టుకొని ఉన్నాడు. లేకిన్ వో కైసే జగ పర్ బైఠా హై ఆయన ఎలాంటి స్థలంలో కూర్చున్నాడు. సారే అధికార్ కే ఊపర్, సంసార శక్తి ఆర్గనైజేషన్ అధికార సబ్కే ఊపర్ ప్రభు యేసు మసీహ్ సమస్తమైనటువంటి అధికారం, శక్తి, బలము వీటన్నిటికంటే కూడా ఎంతో హెచ్చుగా హెచ్చించబడి స్థలంలో ఉన్నాడు. ఇస్కా మత్లబ్ క్యా హై, ఇస్ సంసార్ మే కోయి పైదా నహీ హువా జో ఆప్కే ఔర్ మేరే మేరే బారే మే పరమేశ్వర్ కే సామే దోష్ బతా సక్తా హై. అంటే ఇప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా పుట్టలేదు ఇప్పటి వరకు, నీ 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 విషయం నా విషయము తండ్రి యొద్ద నిరారోపణ చేసేదానికి. క్యోకి సబ్కే ఊపర్ వో ప్రభు యేసు మసీహ్ హై, ఎందుకంటే అందరికి పైన హెచ్చుగా యేసు ప్రభు వారు ఉన్నాడు. ఏ జడ్జ్ బైఠా హై ఔర్ జడ్జ్ కే పాస్ జో కట్ఘరే మే జో ప్రభు యేసు మసీహ్ ఖడా హై, అక్కడ జడ్జి ఉన్నాడు, ఆయన దగ్గర యేసు ప్రభు వారు ఉన్నారు. వో సబ్ కే ఊపర్ ప్రధానతా రక్తా హై వో, ఆయన అందరిపై ప్రభుత్వము మరి ప్రధానుడుగా ఉన్నాడు. ఉస్కీ గవాహీ ఇస్
इस उसकी गवाही संसार में हर एक दोष को कवर कर देता है. ఆయన ఇచ్చే సాక్ష్యము ఈ లోకంలో ఉండే ప్రతి వారి యొక్క దోషములను నేరములను కవర్ చేస్తది. శత్రు శైతాన్ స్వర్గ से उतरा दूत ही क्यों ना हो वो आपके और मेरे ऊपर किसी प्रकार का दोष नहीं लगा सकता. శత్రు సైతానుడు గాని దూతలు గాని నీపై నాపై ఎవరు కూడా నేరము మోపలేరు. క్యోకి वो ప్రభు యేసు మసీహ జీవిత ఉఠా है. ఎందుకంటే యేసు ప్రభువు మృతుల నుండి తిరిగి లేచినాడు కాబట్టి. वो परमेश्वर के दाहिनी ओर उपस्थित है. ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి. लेकिन किसके कैसे है सब के ऊपर हर एक प्रधानता के हर एक अधिकार के ऊपर है वो. అంటే ఆయన ఎలా ఉన్నాడంటే समस्त ప్రభుత్వం కంటే అధికారం కంటే కూడా అందరికీ పైన హెచ్చుగా ఆయన ఉన్నాడు. हमें किसी बात से डरने की दोष से डरने की या उदास होने की जरूरत नहीं. మనం దేని గురించి భయపడాల్సిన పని లేదు దేని గురించి దుఃఖపడవలసిన అవసరం లేదు. జీవిత ప్రభు యేసు మసీహ हमारे लिए निवेदन कर रहा है. జీవించే యేసు ప్రభువు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. अब हम तीसरी बात पढ़ते हैं. ఇప్పుడు మూడో విషయం చదువుకుందాము. उस बात को पहला कुरिन्थियों की पत्री उसका 15 अध्याय मोदरी कुरिन्थियों राष्ट्र पत्री का 15 अध्याय हो. अब ये बात तो हम सबको बहुत अच्छी तरह से पता है. ये विषय में तो मन अंदर की बात दिल सु कि प्रभु यीशु मसीह के पुनरुत्थान के द्वारा हमें वो अनंत जीवन की वो आशा मिलती है. यीशु क्राइस्ट प्रभु के पुनरुत्थान द्वारा मन को एक निरीक्षण दरुकुतुंदी. हम पढ़ते हैं 13 वचन 13 वचन हो. देखिए यहाँ पर पहले कहता है कि अगर अगर मरे हुए से पुनरुत्थान ही नहीं है तो प्रभु यीशु मसीह जी ही नहीं उठा. मृतुल पुनरुत्थान लेनी एडला क्रिस्त कुड लेपबड़ी उंडले. पहली बात क्या बता रहा है यहाँ पर कि पुनरुत्थान हुआ है और प्रभु यीशु मसीह सचमुच जीवित उठा है. इकड़ पुनरुत्थान उंडदी यीशु प्रभु कुड आने तिरिगि लेपबड़नाडु. आगे 23 वचन 22 और 23 वचन 22 23 वचनालु. देखिए यहाँ पर 21 वचन से अगर पढ़े तो आदम से हम सब मर गए करके बोला है. ఇక్కడ మనం చూస్తే 21 లో మనుష్య ద్వారా మరణం వచ్చిన గనుక మనుష్య ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదం కే ద్వారా మృత్యు ఆయి మతలబ్ ఉస్కే పాప్ కర్నే కే ద్వారా పాప్ కర్నే కి మజ్దూరీ జో ఉస్కా కాన్సిక్వెన్స్ హై వో మృత్యు హై. ఆదము ద్వారా ఆయన పాపం చేసిన కారణమును బట్టి దానికి ఫలితంగా మరణము అందరికి కూడా వచ్చింది. లేకిన్ ప్రభు యేసు మసీ కే జీ ఉఠనే కే ద్వారా హమ్ బి జీవిత్ కియే జాయేంగే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మృతుల లేపబడినాడు గనుక మనం కూడా జీవింపబడతాము. లేకిన్ ఇస్ బాత్ కా పహలా ఫల్ కౌన్ హై ప్రభు యేసు మసీహ్ హై. దీనికి మరి ప్రథమ ఫలం ఎవరంటే యేసు ప్రభువరే. ప్రభు యేసు మసీహ్ సబ్సే పహలే మృత్ వో మర్నే కే బాద్ జీ ఉఠా. యేసు ప్రభువరు ఆయన మృతుల నుండి తిరిగి లేచినాడు. తో ఉస్ పర్ విశ్వాస్ కర్నే వాలే బి జీ ఉఠేంగే ఇస్ బాత్ కా వో ప్రమాణ దేతా హై. ఆయన నామల విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేస్తారని ప్రమాణ పూర్వకంగా చెప్తున్నాడు. అబ్ యహాన్ పర్ ఏక్ విశేష్ బాత్ కో యహాన్ పర్ ధ్యాన్ దేనా హై. ఇక్కడ ఒక విశేషమైన మాట పై మనం ధ్యానం ఉంచాలి. దేఖియే యే జో యే జీ మర్నే మృత్యు సే జీ ఉఠనా యే సబ్ కే లియే హై. ఇడ మృతుల నుండి తిరిగి లేవడం అనేది ఇది అందరికి కూడా ఉన్నది. జో ప్రభు యేసు మసీహ్ పర్ విశ్వాస్ నహీ కర్తే ఔర్ జో అప్నే పాపో మే హీ మర్ జాతే హై. ఎవరు యేసు నామల విశ్వాసం ఉంచక తమ పాపం నుండి చనిపోతారో వే లోగ్ బి జీ ఉఠేంగే. వారు కూడా లేస్తారు. దేఖో ఐసా కహీ పర్ బి నహీ హై కి ఇన్సాన్ మనుష్య కా జీవన్ వో మర్నే కే బాద్ ఉస్కా అస్తిత్వ నహీ రఖతా. ఐసా బిల్కుల్ నహీ హై. హా మరి మానవుడు చనిపోయిన తర్వాత ఇంకా ఆయొక్క వ్యక్తికి అస్తిత్వమే ఉండదన్న విషయం కానే కాదు. మ్యాన్ ఇస్ ఎన్ ఇటర్నల్ బీయింగ్. మనుష్య ఏక एक अनंत काल का वो प्राणी है. वो మానవుడు నిత్యత్వం వరకు ఉండబోయేటువంటి ఒక ప్రాణి అంటున్నాడు. ఇసిలియే పవిత్ర శాస్త్ర బైబిల్ మే ప్రకాశిత వాక్య మే పడతే హై జో లోగ్ పాపో మే మర్ గే హై వో బి జీ ఉఠేంగే. మరి ప్రకటన గ్రంథం ఏమన్నాడు పాపములో చనిపోయిన వారు కూడా లేపబడతారు. సముందర్ అప్నే జో బి ఉస్మే జో బి మరే హువో కో వో దేగా కర్కే లిఖా హై. సముద్రము తనలో ఉన్న మృతులను కూడా అప్పగిస్తుందని వ్రాయబడింది. ఔర్ లిఖా హై యే తో యే ధర్తీ హై పృథ్వీ హై ఇస్మే జో దఫనాయే గయే హై ఉస్కో బి దేగా వో. భూమి ఇలా ఎవరైతే పాతి పెట్టబడారో భూమి కూడా మృతులను అప్పగిస్తుంది. కిస్లియే తాకి ఇన్ లోగో కా న్యాయ హో ఔర్ యే పరమేశ్వర్ కే అనంత కాల్ కే క్రోధ్ కా యా దండ్ కా భాగి హోంగే యే లోగ్. ఎందుకంటే వీరికు తీర్పు తీర్చబడి దేవుని యొక్క నిత్యమైన కోపమునకు వారు మరి పాత్రలు అయిపోతారు. ఇస్కా మత్లబ్ ప్రభు యేసు మసీహ్ కా పునరుత్థాన్ కేవల్ హమారే లియే ఏక్ అనంత కాల్ కా జీవన్ దేనే కే లియే నహీ హువా. కేవల్ యేసు క్రీస్తు వారి యొక్క మరి పునరుత్థానము మనకు నిత్య జీవం ఇవ్వడం మాత్రమే కాదు. క్యోకి అగర్ వో కేవల్ పునరుత్థాన్ హీ చాహియే హోతా అనంత కాల్
आपका जीवन ही चाहिए होता तो प्रभु यीशु मसीह की जरूरत ही नहीं है। मरने के बाद भी तो वैसे ही जी उठना है परमेश्वर के दंड को लेने के लिए। मन को पुनरुत्थान कावाले मरी आये नाम विश्वास मन नित्य जीवन पुदा केवल पुनरुत्थान ही चाहिए मन को केवल पुनरुत्थान केवल अनंत जीवन ही चाहिए केवल मन नित्य जीवन कावाले तो उस पर विश्वास करने की जरूरत नहीं है। आये नाम विश्वास अवसर ले क्योंकि पाप में मरने वाला व्यक्ति भी एक दिन जी उठेगा और परमेश्वर के क्रोध को क्रोध में भागी होगा वो ఎందుకంటే పాపంలో మరి చనిపోయిన వ్యక్తి కూడా లేస్తాడు దేవుని యొక్క కోపానికి మరి గురి అవుతాడు లేకిన్ జో లోగ్ ప్రభు యేసు మసీహ్ పర్ విశ్వాస్ కర్తే హై అది ఎవరైతే యేసు ప్రభు నామములో విశ్వాస్ ముస్తారో ఉన్ లోగో కా కైసా ఉన్కా పునరుత్థాన్ కైసా హోగా వారి యొక్క పునరుత్థానం ఎలా జరుగుతది ఉన్కా అనంత జీవన్ కైసా హోగా వారికి నిత్య జీవం ఎలా జరుగుతుంది ఇసీ పహలా కొరింథీ కి పత్రిక 15వ అధ్యాయ మే మొదటి కొరింథీ 15వ అధ్యాయము ఆర్ ఉస్మే హమ్ పడతే హై 42 और 43 वचन 42 एंड 43 42 43 వచనాలు ये लोग जो प्रभु यीशु मसीह पर विश्वास करते हैं उनका पुनरुत्थान कैसे होगा एक अविनाशी देह के साथ और तेज के साथ या सामर्थ्य के साथ जी उठेंगे ఎవరైతే యేసు ప్రభువులో విశ్వాసం ఉంచారో వాళ్ళకి పునరుత్థానం ఎలా ఉంటుందంటే అక్షయమైనదిగా మహిమగలదిగా ఎంత బలమైనదిగా వారు లేపబడతారు मतलब जो लोग प्रभु यीशु मसीह पर विश्वास करके अगर वो मर भी जाते हैं तो वो जीवित उठेंगे लेकिन एक पूरी पूरे अलग प्रकार का उसका उनका देह होगा యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి వారు చనిపోయిన తర్వాత ఎలా లేపబడతారంటే వారు వారి యొక్క దేహం కూడా మరి అక్షయమైనదిగా ఎంతో మరి బలమైనదిగా వారు లేపబడతారు वो अविनाशी देह है मतलब वो कभी भी नाश नहीं हो सकता అక్షయమైనదిగా వారు లేపబడతారు వారికి ఎప్పుడు నాశనం అవరు वो जो देह होगा उसमें बीमारी नहीं रहेगी ఆ దేహంలో ఎలాంటి రోగాలు ఉండవు वो देह सड़ता नहीं है ఆ యొక్క దేహం కుళ్ళిపోదు और लिखा है कि वो तेज के साथ एक अलग ही प्रकाश अलग ही उसकी महिमा होगी उसकी ఆ యొక్క మరి దేహం మహిమగలదిగా మరి లేపబడతది ఆర్ లికాయ్ కి వో సామర్థ్య కే సాత్ వో వో పునరుత్థానం అంతే కాకుండా బలమైనదిగా లేపబడతని రాయబడింది ఈ సారీ బాతే క్యూ జరూరీ హై ఈ విషయాలన్నీ ఎందుకు అవసరము క్యోకి పరమేశ్వర్ కే రాజ్య మే ఇస్ దేహ కే బగైర్ కోయి బి ప్రవేశ్ నహీ కర్ సక్తా ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలో ఇలాంటి దేహం లేకుండా ఎవ్వరు కూడా ప్రవేశించలేరు అగర్ ఆప్ ఆర్ మై చాతే హై కి హమ్ హమ్కో బి యహీ శారీరిక్ దేహ చాహియే యహీ సుందర్తా శారీరిక్ సుందర్తా చాహియే తో యే సుందర్తా యే ఐసా సుందర్ దేహ పరమేశ్వర్ కే రాజ్య మే ఎంట్రీ నహీ హై ఒకవేళ నాకు ఇలాంటి సౌందర్యమైనటువంటి శరీరం కావాలని అనుకుంటే మరి ఈ సౌందర్యమైనటువంటి శరీరంతో దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు కైసే సమజ్ సక్తే ఇస్ బాత్ కో ఈ విషయం ఎలా అర్థం చేసుకోగలము 50 వచన 50 వచనము సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరవు క్షేత అక్షేత్రం స్వతంత్రించుకున్నదు మాంస్ ఆర్ లహు పరమేశ్వర్ కే రాజ్య కే అధికారి నహీ హో సక్తే రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరవు అవినాశీ దేహ కే సాత్ పరమేశ్వర్ కే రాజ్య మే ప్రవేశ్ నహీ కర్ సక్తే క్షేమైనటువంటి ఈ యొక్క శరీరముతో దేవుని రాజ్యంలో ప్రవేశించలేము ఇస్కా మత్లబ్ ప్రభు పరమేశ్వర్ కే రాజ్య మే హమ్ లోగో ప్రవేశ్ దేనే కే లియే ప్రభు యేసు మసీహ్ కా నా కేవల్ మర్నా జరూరీ థా లేకిన్ ఉస్కా జీ ఉఠనా భీ జరూరీ హై మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు ప్రభు చనిపోవడమే మాత్రమే కాకుండా ఆయన తిరిగి లేవడం కూడా ఎంత అవసరమైనది అగర్ ఆప్కో ఔర్ ముజే ఇస్ बात को अगर हमें समझ पाएंगे तो कितने आनंद पूरी निश्चितता के साथ एक कॉन्फिडेंस के साथ हमारे जीवन में आनंद ही आनंद होगा ఎంతో ఆనందంతో నిశ్చయంగా మన జీవితమంతా కూడా ఆనందంతో నింపబడతది कि हम लोग एक दिन बदल जाएंगे ఎందుకంటే ఒక రోజు మనం మార్పు చెందబోతున్నాము 51 వచన మే వి ఆల్ విల్ బి చేంజ్డ్ हम बदल जाएंगे करके लिखा है మనము మార్పు పొందుతామని ఇక్కడ రాయబడింది हमारा विनाशमान जो देह है वो अविनाश में अविनाशी देह में बदल जाएगा మన క్షయమైనటువంటి దేహము అక్షయత్రం ధరించుకుంటాము मेरे शरीर में इतनी कमजोरियां हैं నా శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి मेरे शरीर में इतनी बीमारियां నా శరీరంలో ఎన్నో రోగాలు ఉన్నాయి లేకిన్ మై బదల్ జాఊంగా ఆర్ ఏక్ ఐసా దేహ లే లూంగా జో కబీ బి నాష్ నహీ హో సక్తా అయితే నేను మార్పు పొందుతాను మరి మరి అక్షయత్రం నేను ధరించుకుంటాను ఇసిలియే జో లోగ్ బీమార్ హై కనుక ఎవరైతే రోగంలో ఉన్నారో కిసి విశ్వాసీ కే జీవన్ మే కోయి బహుత్ హీ బోల్తే నా
क्रोनिक डिसीज है, मतलब बहुत ही एक भयंकर अगर कोई रोग है एवरी शरीर में ना इधर ना हमारे भयंकर दीर्घकाल रोग में ना डॉक्टर्स बोलता है, अगर डॉक्टर्स बोलते हैं इसका इलाज नहीं है, अब धीरे धीरे अब जीवन ही अपने जीवन के दिन ही गिनते रहो, मेरे डॉक्टर्स अंटर दी इलाज ले दी मंद ले इतने मेल मेल जीवित मुगिंच पड़ता है, तो ऐसे विश्वासियों को खुश होना चाहिए, अला विश्वास संतोष पड़ा ली क्यों, क्योंकि ये शरीर जाने के बाद एक तुरंत एक ऐसा शरीर आएगा, क्या लिखा है 52 वचन, पलक मारते क्षण भर में हमारा शरीर हमारा देह बदल जाएगा, निमिष शरीर मार पता अब एक उदाहरण के लिए उदाहरण, अगर आपके पास कोई वस्त्र है नी दर वस्त्र और वो बहुत फट गए हैं या मैले हो गए हैं चिरी मलिन, सामने एक बहुत ही शुद्ध और बहुत ही अच्छे वहां पर वस्त्र रखे गए हैं, शुद्ध मंच वस्त्र वो गंदे मैले वस्त्र को उतार कर वो नए वस्त्र को पहनने के लिए आपको खुशी होगी या आप वहां पर थोड़ा सा नाराजगी प्रकट करोगे, आ मलिनमैनटुवंटि मरी चिनिपोयिन बट्टलु विप्पेसि कोत्त बट्टलु वेसुकोवडानिकि मीकु एमन्ना बाध कलुगुतुंदा, लेकिन वो जब हम देखेंगे कि नए वस्त्र इतने साफ शुद्ध पहनने के लिए पूरी एक्साइट पूरे खुशी के साथ हम पहन लेंगे, కొత్త వస్త్రములు మరి శుద్ధియుక్తతో కూడినటువంటి వస్త్రాలు మనం ధరించుకోవడానికి మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది, कब पहनेंगे जब वस्त्र है तभी तो पहनेंगे, ఎప్పుడు ధరించుకుంటామో అక్కడ ఎదురుగా వస్త్రాలు ఉంటేనే కదా, एक విశ్వాసీ के लिए वो वस्त्र है उसका उपलब्ध किया गया है, ఒక విశ్వాసికి ఈ యొక్క వస్త్రములు అక్కడ అందుబాటులో పెట్టారు, कैसे प्रभु యేసు मसीह के पुनरुत्थान के द्वारा, అది ఎలాంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం ద్వారా, वो अनादर में बोया गया है लेकिन आदर के साथ जी उठेगा, ఆయన ఎంత మరి అనాదరంగా ఆయన మరి పాతి పెట్టబడ్డాడు, ఆయన ఎంతో మరి గౌరవంతో లేపబడతాడు, హమారా పునరుత్థాన్ భీ ఆదర్ కే సాత్ హోగా, మన పునరుత్థానం కూడా ఎంతో మహిమగలదిగా ఉంటుంది, ఆప్ హమారే జీవనే కై లోగ్ నిందా కర్తే హోంగే యే కైసా విశ్వాసీ ఇస్కి జీవన్ మే యే వో నిందా యే నిందా కీ బాతే, మన జీవితంలో అనేకులు మనల్ని నిందిస్తారు మన గురించి, ఇవి ఇవి ఇట్లాంటి ఏం విశ్వాసి ఇది ఉంది అది ఉందని గణహీనంగా ఎంచుతారు, దునియా మే సమాజ్ మే ఆప్కే విశ్వాస్ కే కారణ యా ఆప్కే జీవన్ మే కిసి భీ ప్రకార్ కీ కమీ కమ్జోరీ ఆప్కే స్వభావ్ కే కారణ లోగ్ ఆప్కో నిందిత్ కర్తే హై, లోకంలో మరి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి మరి ఎన్నో విధాలుగా ప్రజలు నిన్ను నిందిస్తారు, లేకిన్ జబ్ ఆప్ జీ ఉఠేంగే తో ఆప్ ఆదర్ కే సాత్ జీ ఉఠేంగే, అయితే నువ్వు లేపబడినప్పుడు ఎంతో మహిమగలదిగా ఘనముగా నువ్వు లేపబడతావు, కోయి నిందా కర్నే కే లియే వహాన్ పర్ ఖడా నహీ హై, అక్కడ ఎవరు నిన్ను నిందించడానికి కోయి భీ ఆప్కే स्वभाव को या आपके किसी भी नुक्स निकाल के या कमजोरी निकाल नहीं सकता वहां पर, अकड़ नहीं एक बलहीनता एत्ति चूपिंचे वाले एवरू उंडर अकड़, क्योंकि आपके पास एक ऐसा देह है जो गौरव आदर के योग्य है, वो एंदुकंटे नी दग्गर नी कोरकु निलबड़कुने व्यक्ति एवरंटे एंत मरि घनता पोंददानिकि योग्युडु, सामर्थ्य परमेश्वर की सामर्थ्य आप में प्रकट होगी, देवुनि योक्क सामर्थ्यम नी जीवितंलो मरि तेलपबड़बोतुन्नदि, सब कुछ कैसे संभव हुआ, क्योंकि प्रभु यीशु मसीह मृत्यु से जी उठा, इदंता एरितगा साध्यम अंटे येसु क्रीस्तु वारु मृतुल नुंडि तिरिगि लेचिनाडु काबट्टि, ये सारी बातें जब समझ में आती है ई विषयालन्नी मनं एप्पुडैते अर्थं चेसुकुंटामो तो हम उदास होने चाहिए क्या, मन दुखपड़ाला, हमारे अंदर डर रहना चाहिए क्या, मन भयपड़ाला, बिल्कुल नहीं, मन में मात्र भयपड़कूडदु, हमारे अंदर प्रभु यीशु मसीह के पुनरुत्थान को याद करके हमारे अंदर आनंद ही आनंद और निडर होना चाहिए, मन येशु क्रीस्तु प्रभु యొక్క పునరుత్థానం జ్ఞాపకం చేసుకొని मन ఎంత సంతోషించి భయం లేని వారుగా ఉండాలి, सबसे पहली बात प्रभु यीशु मसीह के पुनरुत्थान के बारे में के विषय में याद करके हमारे जीवन में आनंद कौन सा बात लेकर आता है, मोटमोटी का इस प्रकार के पुनरुत्थान को ज्ञापन చేసుకొని మన జీవితంలో ఎలాంటి ఆనందం ఉండాలి, ప్రభు యేసు మసీహ के पुनरुत्थान के द्वारा हम धर्मी ठहराए गए, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, उसका पुनरुत्थान या उसका जी उठना इस बात को प्रमाणित किया कि सचमुच हम परमेश्वर के साथ हम मेल हमारा मेल हो गया या हम परमेश्वर के साथ सही हो गए, ఆయన పునరుత్థానం ఎలా నిరూపించబడిందంటే మనం తండ్రితో మనం కూడా మరి సమాధాన పరచబడి ఏకీవించడాము, వో ఉస్కా పునరుత్థాన్ ఇస్ బాత్ కి గవాహీ దేతా ఇస్ బాత్ కో సాబిత్ కర్తా హై कि प्रभु यीशु मसीह वो सचमुच वो मसीहा था जो आपके मेरे पापों के प्रायश्चित के लिए क्रूस पर मर गया, ఆ పునరుత్థానం సాక్షిమిస్తున్నది యేసు ప్రభువారు మన కొరకు కల్వరి శిలువలో చనిపోయి ఆయన పాతిపెట్టబడి తిరిగి లేచినాడు, వో సచ్మూచ్ వో మసీహా హి ఇస్ ద ప్రామిస్ మెసయా, ఆయన నిజంగానే ప్రమాణం చేయబడినటువంటి క్రీస్తు అయినాడు, వో సాబిత్ కర్తా హై కి వో సచ్మూచ్ వో ఉద్ధార్ కర్తా హై జిస్కే బారే మే పవిత్ర శాస్త్ర మే బతాయా గయా హై, ఆయన ప్రమాణం చేయబడింది ఆయన గురించి మరి లేఖనాల్లో రాయబడినటువంటి క్రీస్తు ప్రభువుని, దూసరి బాత్ హమ్నే దేఖా హై
రెండుగా విషయం మనం చూసాము కి హం ప్రభు యేసు మసీహ్ కే పునరుత్థాన్ కే ద్వారా హం హం ధర్మి ఠహరే గయే మనం యేసుక్రీస్తు వరకు పునరుత్థానం ద్వారా మనం నీతిపంతులుగా తీర్చబడ్డాము వో జీవిత ప్రభు యేసు మసీహ్ పరమేశ్వర్ కే దాయిని ఓర్ హమారే లియే నివేదన్ కర్ రహా హై ఆయన జీవించే ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు తాకి హం పర్ కోయి బి దోష్ న లగాయ్ ఎందుకంటే మనపై ఇంకా ఎవరు కూడా నిరారోపణం చేయకూడదని వో వహా పర్ పరమేశ్వర్ కే దాయిని ఓర్ ఖడే హోకర్ ఉపస్థిత్ హోకర్ హమారే सारे पापों के लिए जो प्रायश्चित किया है उस बात को दोहराता वो याद दिलाता है तन्नी कुड़ी पार्श्वन कूर्चनी मन या मरे पापमलो निमित्तमै आयन विज्ञापन चेस्तुन्नाडु वो सब सारे प्रधानता सारे अधिकारियों इस संसार के इस हाकिमों के ऊपर है वो आयन ई लोकमुलो अधिकार लंदर कंटे शक्तुल कंटे कूडा हेच्चुगा उन्नतमैन स्थलमुलो कूर्चुन्नाडु इस दुनिया में कोई अधिकारी नहीं होगा कोई ऐसा कोई ऑर्गेनाइजेशन कोई लीडरशिप नहीं होगी जो आप जो प्रभु के चुने हुए लोग उद्धार पाए हुए लोगों पर दोष लगा सकता है ई लोकमुलो एवरु अधिकारी लेरु मरे देवुडु एर्पडुचुकुन्न वारिपै नेरं मोपे वारु एवरु लेरु तीसरी बात हमने देखा कि प्रभु यीशु मसीह का जी उठना इस बात को प्रमाणित करता है इस बात की निश्चितता आशा देता है कि हमारा भी पुनरुत्थान होगा మూడో విషయం యేసు ప్రభువు పునరుత్థానం అయినాడంటే దానికి అర్థం ఏంటంటే మనం కూడా ఒక రోజు పునరుత్థానం పొందుతాము ఇస్ బాత్ కి ఆశా యా నిశ్చిత దేతా హై మనకు ఇది ఒక నిశ్చితను మనకు ఒక నిరీక్షణని ఇస్తుంది కేవల ఏక్ అనంత జీవన్ కి నిశ్చితనే దేతా కేవలం నిత్యజీవం పొందుతామన్న నిశ్చితనే కాదు లేకిన్ ఏక్ ఐసా అనంత జీవన్ జో తేజోమయ హై जो आदर के साथ जो जो सामर्थ्य के साथ है ఇది ఇది ఎలాంటి పునరుత్థానం అంటే ఒక ఘనమైనదిగా మరి మహిమగలదిగా మరి ఎంతో మరి బలమైనదిగా మన యొక్క పునరుత్థానం ఉంటుందని తెలుపుతుంది యోకి ఐసో హి కా పరమేశ్వర్ కే రాజ్యమే ప్రవేశ్ హై ఎందుకంటే ఇలాంటి వారే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు క్యూకి ఐసే హి లోక్ పునరు ఐసే హి జో పునరుత్థాన్ జిన్కా హువా హై వహీ ఉస్ పరమేశ్వర్ కే రాజ్య కే के वो वारिस होंगे कनक इलांटि वारे पुरुतानलैन वारे देवुनिक राज्यमलो प्रवेशिस्तारु वारसुलु अवुतारु आइए इन बातों को याद करके हम प्रभु की आराधना करें कनक रंडि मनमु ई विषयालु ज्ञापकं चेसुकोनि प्रभुनि आराधिस्तामु केवल आराधना के लिए नहीं लेकिन हमारे विश्वासी जीवन में हमेशा इन सच्चाइयों को हमें हम सत्य की बातों को हमें स्मरण रखना है केवल आराधिंचडुगा अक्कड मन विश्वासी जीवितंलो ई सत्यमलनु एल्लप्पुडु ज्ञापकं चेसुकुंटू उंडालि प्रभु का जो प्रभु यीशु मसीह का पुनरुत्थान केवल थैंक यू बोलने के लिए नहीं है येशुक्रीस्तु प्रभु पुनरुत्थानं केवल वंदनाल अनि चेप्पडमे कादु केवल संडे को आराधना के टाइम पे बहुत धन्यवाद 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 और घर जाकर परिस्थिति आई पूरी उदासी पूरे डर के साथ बैठ गए केवल आदिवारं मात्रमे प्रभु स्तोत्र स्तोत्र अनि चेप्पि मरि इंटि पोयिन तर्वात वारमंता कूडा इंत दुःखंतो कूर्चुंडमा ओ शिशु की तरह ही इनकी हालत हो जाएगी लेकिन शिशु लगने मरि मन यक स्थिति कूडा अवुतदि वो तो जीवित उठा है लेकिन ये डर में उदासी में बैठ गए आयन अयिते पुनरुत्थानं लेचिनाडु गानी शिशुलु मात्रमु इंत भयपडेवारु दुःखंतो कूर्चुन्नारु लेकिन ये आनंद केवल आराधना मात्र में ही सीमित नहीं हमारे विश्वासी जीवन हमारे जितने दिन इस दुनिया में हम व्यतीत करते हैं आनंद के साथ निडरता के साथ हमें बिताना है ये केवल आराधना చేసేటప్పుడు మాత్రమే కాకుండా మన జీవితాంతం కూడా మనం ఎంతో భయం లేకుండా ఎంతో సంతోషంగా మనం గడపాలి